హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2024 లో బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ మిస్టరీ డ్రామా మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే రౌతూకా రాజ్. రాజ్ అంటే రహస్యం అని అర్థం వస్తుంది. ఇంతకీ ఈ మూవీలో దాగున్న రహస్యం ఏంటి అని అనుకుంటున్నారా? అది తెలియాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. ఇలాగే మరి కొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే దీపక్ అనే ఇన్స్పెక్టర్ ఉత్తరాఖండ్ లో ఉన్న ఒక చిన్న సిటీలో రౌతు అనే ప్రాంతంలో పనిచేస్తూ ఒంటరిగా ఉంటూ ఉంటాడు. దీపక్ కి PTSD అనే రోగం ఉంది, అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. నిజానికి మన చుట్టుపక్కల ఏవైనా తప్పు జరిగినా, చెడు సంఘటనలు జరిగినా పదే పదే జరుగుతూ ఉంటే వాటినే మాటిమాటికి గుర్తు తెచ్చుకుంటూ ఉండేదాన్ని PTSD అని అంటారు. ఆ PTSD కారణంగానే దీపక్ కి పీడ కళలు వస్తూ ఉంటాయి. ఆ కళలో దీపక్ ఒక అమ్మాయితో కలిసి ఉంటాడు. బహుశా అమ్మాయి దీపక్ ప్రేమించిన అమ్మాయి అయి ఉండొచ్చు. మరో పక్క దీపక్ కి బ్లైండ్ పిల్లల స్కూల్లో పనిచేసే వార్డెన్ చనిపోయిందని ఫోన్ వస్తుంది. ఆ వార్డెన్ పేరు సంగీత. అందరూ ఆ వార్డెన్ ది సహజ మరణమని, నిద్రలోనే చనిపోయిందని చెప్తారు. కానీ విచారణ అయితే జరపాలి కదా అని ఆ శవాన్ని పోస్ట్ మార్టం కి పంపిస్తారు. అది ఒక చిన్న సిటీ అవడం వల్ల ఎవరిది హత్య జరిగే ఛాన్సే లేదు అని జూనియర్ ఆఫీసర్స్ కి ముందుగా ఏం చేయాలి, ఎలా చేయాలని ఏ విషయాలు సరిగ్గా తెలియవు. అందరికంటే ముందుగా వార్డెన్ శవాన్ని చూసింది హేమ ఇంకా త్రిజోగి. హేమ వార్డెన్ యొక్క అసిస్టెంట్, త్రిజోగి ప్రిన్సిపల్ యొక్క అసిస్టెంట్. వార్డెన్ రూమ్ డోర్ ని బద్దలు కొట్టి ఓపెన్ చేస్తున్న సమయంలో త్రిజోగి వీడియోని రికార్డ్ చేస్తాడు. ఆ వీడియోని త్రిజోగి జూనియర్ ఆఫీసర్ నరేష్ కి పంపిస్తాడు. మరోపక్క సీనియర్ ఆఫీసర్స్ అందరూ దీపక్ తో పోస్ట్ మార్టం అవ్వగానే శవాన్ని అప్పగించేయండి, పైనుంచి ప్రెషర్ పెరుగుతుంది అని చెప్తారు. నిజానికి ఆ స్కూల్ మనోజ్ కేసరి అనే వ్యక్తిది. అతను చాలా ధనవంతుడు. త్రిజోగి పోలీసులతో మనోజ్ కేసరికి వార్డెన్ కి మధ్య FIR ఏదో ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత దీపక్ తల్లిదండ్రులు దీపక్ ని కలవడానికి వస్తారు. ఎందుకంటే దీపక్ గత 10 సంవత్సరాల నుంచి తన ఇంటికే వెళ్ళడు. అందువల్ల దీపక్ ని తీసుకుని వెళ్ళడానికి వాళ్ళ అమ్మా నాన్న వస్తారు. కానీ అప్పుడు కూడా దీపక్ ఇంటికి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోడు. దీపక్ ఎందుకు ఇంటికి వెళ్ళనంటున్నాడు అనేది మనకు కాస్త అయితే తెలుస్తుంది. మరో పక్క దీపక్ కేసరిని విచారించడానికి వెళ్తాడు. దీపక్ కేసరిని చూసి వార్డెన్ సంగీత గారి ఫోన్ కనిపించడం లేదు అని చెప్తాడు. అది విన్న కేసరి దీపక్ కి సరిగ్గా సమాధానం చెప్పకుండా నాకు ఆ ఫోన్ గురించి ఏమీ తెలియదు అని చెప్తాడు. కేసరి పిల్లలతో బాగానే మాట్లాడుతూ ఉంటాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సంగీత చావు నార్మల్ డెత్ కాదు, ఏదో కారణం వల్లే ఆమె చనిపోయింది అని తెలుస్తుంది. దాని వల్ల ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన సమయం వస్తుంది. అలా వార్డెన్ అసిస్టెంట్ అయిన హేమ ద్వారా పోలీసులకి సంగీత గొడవ పడే స్వభావం ఉన్న మహిళ అని, విషయాలు గుర్తు తెచ్చుకుని మరీ అందరితో గొడవలు పడుతూ ఉండేదని తెలుస్తుంది. ఆమెకు అబ్బాయి అమ్మాయిల ఫ్రెండ్షిప్ అనేది అసలు ఇష్టమే ఉండదని, ప్రేమ ఇంకా రిలేషన్స్ లాంటివంటే ఆవిడకి ద్వేషం అని తెలుస్తుంది. అంతేకాదు ఈ విషయం మీద పిల్లలతో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. రజత్ అనే అబ్బాయి, దియా అనే అమ్మాయి అక్కడ ఉండేవారు. వాళ్ళిద్దరు మంచి స్నేహితులు. కానీ సంగీత వాళ్ళిద్దరిని వేరు చేసి దియాని స్కూల్ నుంచి పంపించేసింది. ఇప్పుడు రజత్ ఒంటరిగా కూర్చుంటున్నాడు అని చెప్తుంది. ఆ తర్వాత పోలీసులు ప్రిన్సిపల్ ని CCTV ఫుటేజ్ గురించి అడుగుతారు. అది విన్న ప్రిన్సిపల్ CCTV చాలా రోజుల నుంచి పనిచేయటం లేదు, అంతేకాదు హార్డ్ డిస్క్ కూడా కనిపించడం లేదు అని చెప్తాడు. దాంతో స్కూల్ వాచ్మెన్ ద్వారా కేసరి రాత్రి సమయంలో స్కూల్ కి సంగీత దగ్గరికి వచ్చి మార్నింగ్ వెళ్లేవాడు అని తెలుస్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ దీపక్ కేసరిని కలవడానికి తన ఇంటికి వెళ్ళగా అక్కడ కేసరి ఉండడు. అప్పుడు దీపక్ కేసరి వైఫ్ ని ఇంకా కొడుకు తన్మయ్యను కలుస్తాడు. వీళ్ళిద్దరూ ఎక్కువగా లక్నోలో ఉంటూ ఉంటారు. ఆ తర్వాత దీపక్ మళ్లీ కేసరిని కలిసి సంగీత అన్యాచురల్ గా చనిపోయింది, మీ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉండేది అని అడుగుతాడు. అది విన్న కేసరి మా ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ సంబంధం మాత్రమే ఉండేది అని చెప్తాడు. దాంతో దీపక్ మీరు రాత్రి తనను కలవడానికి వెళ్లి విలువైన వస్తువులు కూడా ఇచ్చేవారంట కదా అని అడగగా అప్పుడు కేసరి దీపక్ మీద విరుచుకుపడి అడిగిన క్వశ్చన్స్ కి సరిగ్గా ఆన్సర్ చెప్పడు. మరోపక్క త్రిజోగి తీసిన వీడియోని దీపక్ చూసి సంగీత మొబైల్ ఫోన్ బెడ్ పక్కనే ఉంది, కానీ కెమెరాలు అటు పక్కకు తిరగగానే ఆ ఫోన్ అక్కడ లేదు అనే విషయాన్ని గమనిస్తాడు. దాంతో దీపక్ సంగీత గదిని వెతకటానికి వెళ్తాడు. అప్పుడు సంగీత గది వెనకాల ఒక ఇంజెక్షన్ పడి ఉండడాన్ని దీపక్ గమనిస్తాడు. మరోపక్క మ్యూజిక్ టీచర్ ద్వారా దీపక్ కి సంగీత ఒక పూర్వకాలపు ఆలోచనలుండే మహిళ అని తెలుసుకుంటాడు. మరోపక్క దీపక్ ఇన్ఫార్మర్ బిల్లా అనే వ్యక్తి దీపక్ తో సంగీత చనిపోయినప్పటి నుంచి దలాల్ జానీ చాలా దుఃఖంగా ఉంటున్నాడు, వారిద్దరి మధ్య ఏదో డబ్బుకు సంబంధించిన ఇష్యూ కూడా ఉంది అని చెప్తాడు. దాంతో పోలీసులు జానీని తీసుకుని వచ్చి తమ స్టైల్లో ఎంక్వైరీ చేస్తారు. ఏ ల్యాండ్ లో అయితే ఈ స్కూల్ ఉందో ఆ ల్యాండ్ రౌతూకి చెందిన ఫేమస్ ల్యాండ్, దాని మీద చాలా సంవత్సరాల నుంచి కన్నుంది నాకు. ఈ ల్యాండ్ గురించి మాట్లాడడానికి కేసరి దగ్గరికి వెళ్ళగా అక్కడ సంగీత ఉంది. ఆ తర్వాత సంగీతే నన్ను కాంటాక్ట్ చేసి కేసరి నా మాట వింటాడు, నేను నీకు ఆ భూమిని ఇప్పిస్తాను, నాకు కమిషన్ గా 40 లక్షలు ఇవ్వు అని చెప్పింది. అందుకే నేను అందులో 20 లక్షలు ముందుగానే ఇచ్చేశాను, ల్యాండ్ సొంతం చేసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నాను,
కాని సంగీత నా ఫోన్ లిఫ్ట్ చేయడం, మెసేజ్ స్క్రిప్ట్లు ఇవ్వడం ఆపేసింది. తను ఒక్కసారిగా నాకు రివర్స్ అయింది. అందువల్ల నాకు చాలా కోపం వచ్చింది. కానీ సార్, నేను తనని ఏమి చేయలేదు అని చెప్తాడు. ఆ తర్వాత పోలీసులు సంగీత ఇంటిని బాగా వెతకడం మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళకి ఫోన్ ఇంకా డబ్బు రెండూ దొరుకుతాయి. కానీ ఫోన్ లో మాత్రం ఎటువంటి డేటా ఉండదు, దాన్ని ఎవరో ఫార్మాట్ చేసి ఉంచుతారు. దాంతో దీపక్ కేసరి దగ్గరికి వెళ్లి సంగీత ఇంటి నుంచి మాకు డబ్బు దొరికింది అని చెప్తాడు. అది విన్న కేసరి, నాకు దీని గురించి అస్సలేం తెలియదు అని ప్రతిసారిలాగే కోపంగా ఆచరిస్తాడు. కేసరి అలా ప్రవర్తిస్తున్న కొద్దీ దీపక్ కి కేసరి మీద డౌట్ పెరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత దీపక్ జానీకి తెలిసిన సికిందర్ అనే పేరుగల వ్యక్తిని పట్టుకుంటాడు. సంగీత చనిపోయిన రోజు జానీ ఇంకా సికిందర్ మధ్య చాలా కాన్వర్సేషన్స్ జరిగాయి అని దీపక్ అనగా, దానికి జానీ, సంగీతను భయపెట్టమని నేనే సికిందర్ కి చెప్పాను, ఎందుకంటే ఆమె నా డబ్బుని ఇవ్వడం లేదు. ఆ ల్యాండ్ వెనకల పడింది నేను ఒక్కడనే కాదు, ఇంకా చాలా మంది బిల్డర్స్, ఆ హోమ్ మినిస్టర్ కూడా ఉన్నారు. రోషన్ బిల్డర్ స్కూల్ ప్రిన్సిపల్ తో కలిశాడు, అతనికి చాలా డబ్బు ఇచ్చాడు. ఇలా ప్రతి ఒక్కరూ ఆ స్కూల్ ఉన్న భూమిని అమ్మమని కేసరిని ఒప్పించే పనిలోనే ఉన్నారు, ఎందుకంటే ఆ భూమి వాల్యూ చాలా ఎక్కువగా ఉంది. ఆ భూమిని సొంతం చేసుకోవడానికే చాలా పెద్ద గేమ్ నడుస్తూ ఉంది అని చెప్తారు. మరో పక్క ప్రిన్సిపల్ స్కూల్ కి సెలవు పెట్టి ఊరు వెళ్ళుంటాడు. అందువల్ల అతను వచ్చే వరకు వెయిట్ చేయాలి. దీపక్ కి ఒక విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అదేంటంటే, పిల్లలకైతే కళ్ళు లేవు, కానీ వాళ్ళు కళ్ళున్న విధంగానే ఉండేవారు. కళ్ళు ఉన్న వాళ్ళలాగా లైఫ్ ని లీడ్ చేయడం అంత సింపుల్ గా వాళ్ళకు అనిపించింది. ఇలాంటి స్కిల్ ని డెవలప్ చేసుకున్నందుకు వాళ్ళని చూసి దీపక్ చాలా ఇంప్రెస్ అవుతాడు. మరో పక్క దీపక్ వెళ్లి రజత్ ని కలిసి దియా గురించి అడుగుతాడు. స్కూల్ కి ఎప్పుడు వస్తుంది అని అడుగుతాడు. అది విన్న రజత్, ఇప్పుడు తను రాదు, దియా ఇప్పుడు స్కూల్లో లేదు అంటే నాకు చాలా బాధగా ఉంది, ఒకవేళ తను ఈ ప్రపంచంలో ఉంటే నా ఫ్రెండ్ లాగా ఉండేదేమో అని చెప్తాడు. అది విన్న దీపక్, ఈ ప్రపంచంలో ఉంటే నీ ఫ్రెండ్ లాగా ఉండడం ఏంటి, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. అది విన్న రజత్ అసలు ఆన్సర్ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరో పక్క ఫోన్ దొంగతనం చేసింది ప్రిన్సిపల్ అనే దీపక్ అనుమానంగా ఉంటుంది. ఫోన్ ని ఫార్మాట్ చేసే అంతలా ఆ ఫోన్ లో ఏముందా అని దీపక్ ఆలోచిస్తూ ఉంటాడు. నిజానికి డేటా బ్యాకప్ కోసం దీపక్ ఆ ఫోన్ ని పంపించి ఉంటాడు. రజత్ ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడు, బహుశా ఎవరో ఉన్నారు అందుకే రజత్ మిస్ అవుతున్నాడు అని ఆలోచిస్తాడు దీపక్. ఆ తర్వాత ఆఫీసర్ నరేష్ కి వాచ్మెన్ ద్వారా మరో అమ్మాయి పాయలని, ప్రిన్సిపల్ పాత అసిస్టెంట్ గోవింద్ పాయల్తో తప్పుగా ప్రవర్తించాడని, దాంతో సంగీత స్కూల్ పేరును కాపాడడానికి గోవింద్ ను కొట్టి అతని స్కూల్ నుంచి పంపించేసిందని, గోవింద్ ఒక నెంబర్ వన్ తాగుబోతు అని తెలుస్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ దీపక్ దియాని కలిసి, నిన్ను వార్డెన్ స్కూల్ నుంచి ఎందుకు తీసేసింది అని అడుగుతాడు. అది విన్న దియా, ఆమెకు రజత్ ఇంకా నా ఫ్రెండ్షిప్ అంటే ఇష్టం లేదు, ఒకసారి నేను రజత్ చే పట్టుకుని కూర్చున్నాను, అప్పుడు ఆమె నన్ను బాగా తిట్టి స్కూల్ నుంచే తీసేసింది, వెస్టర్న్ కల్చర్ మన స్కూల్లో నడవదు అని ఆమె నాతో చెప్పింది, ఇంత చిన్న విషయానికి స్కూల్ నుంచి ఎందుకు తీసేసిందో నాకు అర్థం కాలేదు అని చెప్తుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ దీపక్ పాయల్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు పాయల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, తను స్కూల్లోనే ఉంది కదా అని అంటారు. అంటే దాని అర్థం పాయల్ అసలు స్కూల్లో నుంచి కనిపించడం లేదనే విషయం వీళ్ళకి తెలియదు అని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పాయల్స్ తన స్కూల్లో ఇంకా హాస్టల్లో ఉంది అని అనుకుంటున్నారు, పిల్లలు అక్కడే ఉంటున్నారు. ఒకసారి ఇంట్లో వాళ్ళు పిల్లల్ని హాస్టల్లో వదిలేస్తే వాళ్ళని మర్చిపోయేవారు. పేద ప్రజలకి పిల్లలకి తినడానికి ఉండడానికి ఉంటే అక్కడే ఉంటే మంచిది అని ఆలోచిస్తున్నారు. స్కూల్లో అందరికీ పాయల్ ఇంటికి వెళ్ళింది అని చెప్పారు, కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం తన స్కూల్లోనే ఉంది అని అనుకుంటున్నారు. అసలు పాయల్ ఎక్కడికెళ్ళింది అనేది తెలుసుకోవాలి. మరో పక్క మ్యూజిక్ టీచర్ ద్వారా దీపక్ కి కేసర్ కొడుకు తన్మయ్ సిఫార్సుల వల్ల గోవింద్ ఇక్కడ ఉద్యోగంలో చేరాడు అని తెలుస్తుంది. అంటే ఇప్పుడు తన్మయ్ కూడా డౌట్ లిస్ట్ లో చేరుకుంటాడు. ఆ తర్వాత దీపక్ తన్మయ్ ని కలవడానికి వెళ్తాడు, కానీ వాళ్ళ నాన్న కేసరి మాత్రం తన కొడుకుతో మాట్లాడడానికి ఒప్పుకోడు. ఆ తర్వాత దీపక్ పాయల్ గురించి అడగగా, ఆమె ఎప్పుడు 8 నుంచి 10 రోజులు మాయమైపోతుంది, ఆ తర్వాత మళ్లీ తిరిగి వస్తుంది, ఆమె ఇలా చేయడం 3వ సారి అని చెప్తాడు. పాయల్ పేరు వినగానే కేసరి ఫేస్ మారిపోతుంది. అంటే కేసరికి ఖచ్చితంగా పాయల్ గురించి ఏదో తెలుసు అని మనకు అర్థమవుతుంది. మరో పక్క దీపక్ రజత్ గది నుండి తన డైరీని తీసుకుని బయటకు వస్తాడు. ఆ డైరీలో బ్రెయిలీ లిపిలో రాసి ఉంటుంది, అందువల్ల దాన్ని ట్రాన్స్లేట్ చేయమని దీపక్ చెప్తాడు. మరో పక్క కేసరి ఇన్స్పెక్టర్ దీపక్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాడు. హోమ్ మినిస్టర్ రోషన్ బిల్డర్ తో ఆ స్కూల్ ఉన్న ల్యాండ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో దీపక్ కి గోవింద్ దొరుకుతాడు. అప్పుడు ఆ గోవింద్ దీపక్ ని చూసి, నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది, నేను ఒక అందురాల మీద నా ప్రతాపం చూపించాను, ఆ రోజు రాత్రి నాకు నైట్ డ్యూటీ ఉంది, అంతేకాదు నేను చాలా ఎక్కువగా మందు తాగి ఉన్నాను, నేను ముందుగా పాయల్ మూతిని నొక్కి పెట్టి వాష్రూమ్ లోకి తీసుకుని వెళ్లాను, నేను ఏదో ఒకటి చేసేలోపే ఆమె వాష్రూమ్ లో కాలి జారి అరుస్తూ కింద పడిపోయింది. దాంతో ఆమె అరుపులు విని వార్డెన్ బయటికి వచ్చింది. వార్డెన్ సంగీత అంతా అర్థం చేసుకుని నన్ను కోప్పడి అక్కడి నుంచి పంపించేసింది అని చెప్తాడు. ఆ తర్వాత సంగీత పాయల్ని చూసి, ఇంత అర్ధరాత్రి వేళ హీరోయిన్ లాగా తిరిగితే ఇలా కాకపోతే ఇంకెలా జరుగుతుంది అని బాగా తిడుతుంది. గోవింద్ తను చేసిన తప్పును ఒప్పుకొని, నేను పాయల్ని కాని వార్డెన్ ని కాని చంపలేదు అని చెప్తాడు. అంతా సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుందని గమనించి
గోవింద హార్డ్ డిస్క్ ని దొంగతనం చేసి ఇంటి పైన దాచుతాడు. ఆ తర్వాత సీనియర్ పోలీస్ ఆఫీసర్ దీపక్ తో కేసర్ వెనకాల పడకు, అతన్ని వదిలే, లేదంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ గ్రామం నుంచి సిటీకి తిరిగి వచ్చేస్తాడు. రోషన్ బిల్డర్స్ నుంచి ఆ భూమిని వాళ్ళకే అమ్మేలాగా ప్రిన్సిపల్ కూడా 20 లక్షల డబ్బులు తీసుకున్నాడని తెలుస్తుంది. ఇది తెలుసుకుని దీపక్ ప్రిన్సిపల్ మీద కోపడుతూ, ల్యాండ్ ని అమ్మేస్తే పిల్లలు ఎక్కడికి వెళ్తారు అని ఒక్కసారైనా ఆలోచించారా? వాళ్ళకేం జరుగుతుంది అని ఆలోచించారా? గురువు అనే పేరుకే నువ్వు కలంకం అని తిడతాడు. దాంతో ప్రిన్సిపల్ దీపక్ ని చూసి, కేసరి చెప్పినందువల్లే నేను ఫోన్ ని దొంగిలించాను, ఎందుకంటే సంగీత ఫోన్ లో కేసరికి సంబంధించిన కొన్ని విషయాలున్నాయి, ఒకవేళ అవి బయటకు వస్తే కేసరి ఇరుక్కుంటాడు అని చెప్తాడు. ప్రిన్సిపల్ చెప్పిన విషయాన్ని దీపక్ వెళ్లి కేసరితో చెప్పగా అది విన్న కేసరి కోపంతో, ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు, అందులో ఏముంది అని అంటాడు. ఆ తర్వాత కేసరి హోమ్ మినిస్టర్ నుంచి సహాయం అడగడానికి వెళ్తాడు. అప్పుడు ఆ హోమ్ మినిస్టర్, నేనైతే ఏదో ఒకటి చేయగలను, కానీ దానికి ఒక రేట్ ఉంటుంది, ఆ రేట్ ఏంటంటే ఆ భూమి అని చెప్తాడు. ఆ భూమి వేరే వాళ్ళకి వెళ్తే కేసరి గురించి చాలా నిజాలు బయటకు వస్తాయి, అన్నిటినీ అణిచేయాలి అని కేసరి హోమ్ మినిస్టర్ కి ఆ భూమిని ఇవ్వడానికి సిద్ధపడతాడు. మరోపక్క గోవింద్ ఇంట్లో దొరికిన హార్డ్ డిస్క్ ఖాళీగా ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో ఇప్పుడు మనకి దీపక్ గురించి చూపిస్తారు. దీపక్ కి కలలో వచ్చే ఆ అమ్మాయితోనే తన పెళ్లి జరగబోయేది, కానీ ఆ అమ్మాయికి పెళ్లికి ముందే తనకున్న రోగం వల్ల తను చనిపోబోతుంది అని తెలుస్తుంది. సరిగ్గా అదే సమయంలో దీపక్ పోలీస్ ట్రైనింగ్ లో ఉంటాడు. దాన్ని పాడు చేయకూడదని ఆ అమ్మాయి ఆలోచించి దీపక్ కి అసలు ఏం చెప్పదు. దాంతో దీపక్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని తిరిగి వచ్చేసరికి తన ప్రేమికురాలు ప్రాణాలతో ఉండదు. ఈ విషయం వల్లే చివరిసారైనా తనని ఒక్కసారైనా చూడలేకపోయాననే బాధతో దీపక్ ఇప్పటికీ బాధపడుతూ ఉంటాడు. ఆ షాక్ లో నుంచి దీపక్ ఇప్పటికీ బయటికి రాలేకపోతుంటాడు. అందువల్లే దీపక్ తన గ్రామానికి కూడా వెళ్లకుండా ఉంటాడు, ఎందుకంటే తన గ్రామానికి వెళ్తే తను ఇంకా ఎక్కువ గుర్తుకు వస్తుంది అని తను ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సీనియర్ ఆఫీసర్ దీపక్ దగ్గరికి వచ్చి, కేసరి దగ్గరకు వెళ్లొద్దు అంటే నువ్వు మళ్ళీ ఎందుకు వెళ్లావు? దివాళీ తర్వాత హోమ్ మినిస్టర్ మనల్ని ఇంటికి పిలిచాడు, మనకు అసలు ఏం జరగబోతుందో చూడు అని అంటాడు. ఆ తర్వాత దీపక్ స్కూల్ కి వెళ్లి ఒక డాక్టర్ ని కలుస్తాడు. వాళ్ళిద్దరి మధ్య కొన్ని మాటలు జరుగుతాయి, కానీ అవేమీ మనకి వినిపించవు. సంగీత ఫోన్ డేటా తిరిగి వస్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ దీపక్ దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో పాయల్ శవానికి సంబంధించిన ఫోటోస్ కనిపిస్తాయి. పాయల్ తనంటత తనే గొంతు కోసుకుని చనిపోయి ఉంటుంది. తనకి జరిగింది తట్టుకోలేక ఇలా చేసుకుంది అని అనుకుంటారు. అంతేకాదు కేసరి ఇంకా సంగీతల కాల్ రికార్డింగ్ కూడా ఉంటుంది. అందులో సంగీత, పాయల్ నేనైతే పూజ చేశాను, కానీ నీకు వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయి కేసరి, భూమి గురించి ఏం ఆలోచించావో చెప్పు మరి అని ఆడియోలో ఉంటుంది. అలా దీపావళి తర్వాత ఇన్స్పెక్టర్ దీపక్ తన సీనియర్ ఆఫీసర్ తో కలిసి హోమ్ మినిస్టర్ ఇంటికి వెళ్తారు. అప్పుడు ఆ హోమ్ మినిస్టర్ వీళ్ళని చూసి, కేసరి మేం వేరు కాదు, తప్పైతే జరిగింది, కానీ దాని గురించి చాలా బాధగా ఉంది, ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళని నేను ఖచ్చితంగా ఆదుకుంటాను, నిన్ను కూడా, అందుకే కేసరికి మాకు ముక్తినిచ్చేలాగా ఏదో ఒకటి చెయ్యి, ఆ తర్వాత నీకు ప్రమోషన్ ఇస్తాం, అంతేకాదు స్కూలున్న భూమి మీద కన్స్ట్రక్షన్ అయ్యే ఇళ్లలో నీకు ఒక ఇంటిని ఇస్తాను అని చెప్తాడు. అది విన్న దీపక్, నాకేది ఆశ లేదు, వీటిలో నాకేది ఇంట్రెస్ట్ లేదు, కేసరి చాలా మంచి మనిషి, అలాగే నిర్దోషి కూడా, అతను ఈ పిల్లల్ని చాలా ప్రేమిస్తున్నాడు, పిల్లలు కూడా ఇతనంటే చాలా ప్రేమ చూపిస్తారు, నిజమైన అపరాధి గోవింద్, గోవిందే పాయలతో తప్పుగా బిహేవ్ చేశాడు, ఒకరోజు స్కూల్లో సీసీటీవీ ఫుటేజ్ ని దొంగిలించడానికి వెళ్లాడు, కానీ వార్డెన్ అతన్ని చూసేసింది, అందువల్లే గోవింద్ ఆమెను కూడా చంపేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు అని చెప్తాడు. ఇదంతా విన్న హోమ్ మినిస్టర్ పనైపోయింది అని అనుకుంటాడు. ఇప్పుడు కేసరి మీద నిందలు వేయడానికి ఏమీ లేదు, ఎందుకంటే నిజమంతా బయటికి వచ్చేసింది. దాంతో కేసరి దీపక్ కి థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడు దీపక్, నేను తలుచుకుంటే వార్డెన్ కేసులో ఇంకా పాయల ఆత్మహత్య కేసులో నిన్ను ఇరికించేవాడిని, దానికి నాకు డబ్బు కూడా వచ్చేది, ప్రమోషన్ కూడా వచ్చేది, కానీ నేను అదేమీ కావాలని అనుకోలేదు, నేను ఈ స్కూల్ ఇంకా హాస్టల్లో ఉన్న పిల్లల మంచి కోరుకుంటున్నాను, పిల్లలకి కొత్త టెక్నాలజీ నేర్పించి బాగా చదివించండి, మీరు కూడా ఇదే కోరుకుంటున్నారని నాకు తెలుసు అని చెప్తాడు. అలా 2 నెలలు గడిచిపోతాయి. దీపక్ తన ఉద్యోగాన్ని వదిలేస్తాడు. దీపక్ రజత్ ని కలిసి తనకు తన డైరీని ఇచ్చి, దీన్ని ఒంటరిగా చదువు, చదివాక దీన్ని చింపే అని చెప్పి ఒక నోట్ ని ఇస్తాడు. ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ ఉంది, అదేంటంటే ఆ నోట్ లో వార్డెన్ ని చంపింది నువ్వే నాకు తెలుసు అని రాసి ఉంటుంది. రజత్ డైరీని ట్రాన్స్లేట్ చేసినప్పుడు దీపక్ కి ఎయిర్ ఎంబోలిజం గురించి తెలుస్తుంది. అప్పుడు డాక్టర్ ని దీపక్ దీని గురించి అడగగా అది విన్న డాక్టర్, 6 నెలల క్రితం రజత్ ని ఒక కుక్క కరిసింది, అతను ర్యాబిస్ ఇంజెక్షన్ వేయించుకోవడానికి నా దగ్గరికి వచ్చాడు, నేను కాంపౌండర్ తో సిరంజిలో గాలిని తీసేయి లేదంటే ఎయిర్ ఎంబోలిజం అవుతుంది అని చెప్పాను అని అంటాడు. అలా సిరంజ్ ని యూజ్ చేసే సమయంలో గాలి మీ నరాల్లోకి వెళ్తే హార్ట్అటాక్ రావడానికి దారితీస్తుంది. ఈ విషయం రజత్ విన్నాడు. రజత్ మనసులో భయం నాటుకుపోయింది. సిరంజ్ యూజ్ చేసేటప్పుడు రజత్ సిరంజ్ లో నుంచి గాలి తీయమని ఖచ్చితంగా చెప్పేవాడు. అంతేకాదు వార్డెన్ సంగీత చేయి మీద సూదిగుచ్చిన గుర్తులు ఉండడాన్ని దీపక్ గమనిస్తాడు. అదే విధంగా సంగీత గది బయట నుంచి ఇంజెక్షన్ కూడా తనకు దొరుకుతుంది. గోవింద్ ని ఈ మర్డర్ కేసులో ఇరికించడం నాకు కరెక్ట్ అనిపించింది,
ఎందుకంటే అతను పాయల విషయంలో చేసింది చాలా పెద్ద తప్పు. దియాని స్కూల్ నుంచి పంపించడం, మీ ఫ్రెండ్షిప్ చెడిపోవడం వల్లనేగా నువ్వు ఇదంతా చేసావని నాకు అర్థమైంది. నువ్వు ఏ పరిస్థితుల్లో ఇలా చేసావో నేను అర్థం చేసుకోగలను అని దీపక్ ఆ నోట్లో రాసి ఉంటాడు. అంతేకాదు, ఆ సంఘటన జరిగిన రోజు రాత్రి కేసరి సంగీతను కలవడానికి వస్తాడు. పాయల్ని హాస్పిటల్ తీసుకువెళ్ళమని చెప్తాడు, కానీ సంగీత హాస్పిటల్ కి తీసుకువెళ్ళదు. అందువల్లే కేసరి సంగీతతో ఆ అమ్మాయి నీ వల్లే చనిపోయింది అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో రజత్ అటువైపుగా వెళ్తూ వాళ్ళ మాటలను వింటాడు. అది విన్న సంగీత, ఆ గుడ్డిది చనిపోతే ఏమవుతుంది, ఆమెను పూడ్చమని పాల్ కి చెప్పాను, నువ్వే ఇరుక్కుంటావు, రోషన్ బిల్డర్ కి ఈ ప్రాపర్టీ అమ్మితే నాకు లాభం వస్తుంది, నా దగ్గర మన వీడియోస్ ఇంకా పాయల్ ఫోటోస్ ఉన్నాయి, వాటి వల్ల నువ్వు ఇరుక్కుని నాశనమవుతావు, నా గురించి అసలు నాకు భయమే లేదు, ఒకవేళ నువ్వు వద్దంటే నేను ఈ సాక్ష్యాన్ని ప్రతి చోట వైరల్ చేస్తాను, ఒక్కసారి ఆలోచించు నీకు ఏ గతి పడుతుందో అని బెదిరిస్తుంది. అది విన్న కేసరి, నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి, కానీ నేను ఈ భూమిని అమ్మను, ఏదేమైనా సరే నేను అమ్మను అని అంటాడు. కేసరి అయితే నిర్దోషి, మొత్తం చేసింది ఆ వార్డెన్ సంగీతనే. అలా వాళ్ళ మాటలు విన్న రజిత్ కి ఆ వార్డెన్ ఎంత నీచమైందో అర్థమవుతుంది. ఆమె మూలంగానే తన ఫ్రెండ్ అయినటువంటి పాయల్ చనిపోయింది, అంతేకాదు దియాతో ఉన్న తన ఫ్రెండ్షిప్ ని నాశనం చేసింది. ఆమె మీద రజత్ కి చాలా కోపం వస్తుంది. అప్పుడు రజత్ కి ఎయిర్ ఎంబోలిజం గుర్తొస్తుంది. సంగీత మత్తులో నిద్రపోతూ ఉండగా రజత్ ఇదే ఛాన్స్ అనుకుని ఖాళీ ఇంజక్షన్ ని తీసుకుని వెళ్లి ఆమెకు వేస్తాడు. అప్పుడు సంగీతకి హార్ట్అటాక్ వచ్చి చనిపోతుంది. దాంతో రజత్ వెనకాల ఉన్న కిటికీల నుంచి పారిపోతాడు. అలా పారిపోతున్న సమయంలోనే ఆ ఇంజక్షన్ అక్కడే పడిపోతుంది. ఇలా సంగీత చనిపోతుంది. అందరూ కూడా ప్రాపర్టీ విషయంలోనే తను చనిపోయిందని అనుకున్నారు, కానీ సంగీత తను చేసిన కర్మల వల్ల తను చనిపోయింది. అంతేకాదు ఇన్స్పెక్టర్ దీపక్ రజత్ తో, నువ్వు ఒప్పు చేసినా తప్పు చేసినా నేను నీతో ఉన్నాను, నేను నిన్ను దియాని చూడడం వల్ల నా మనసులో నిజం బ్రతికింది, నా ప్రేమికురాలు నైనా చావు నిజం, నేను ఇన్ని రోజుల నుంచి ఆ నిజం నుంచి పారిపోతూ ఉన్నాను, కనీసం నాకు సుఖంగా నిద్ర కూడా పట్టడం లేదు, ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని కలిసి చూడడం వల్ల నా అంధకారం దూరమైంది, నిన్ను నిర్దోషిగా వదిలి నేను నైనాని విడిపించాను, నేను కూడా నా నిజం నుంచి బయటపడ్డాను, ఈ ప్రపంచం రోజు రోజుకి ఘోరంగా తయారవుతుంది, నీకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇలాంటి అవకాశాలు ఇస్తూనే ఉంటుంది, ఒకవేళ మళ్లీ నీకు ఇలాంటి పరిస్థితి వస్తే ఇలా ప్రతిదీ నువ్వే గెలిసే అవకాశం ఉండదు అని గుర్తు పెట్టుకో, కొన్ని సైలెంట్ గా ఉండి సక్సెస్ ని పొందాలి, నీ ప్రతి గొడవని బాగా ఆలోచించి ఎంచుకో, అలాగే ఆలోచించి యుద్ధం చెయ్యి, ఎందుకంటే ఏది తప్పు ఏది ఒప్పు అనేది మనం చూసే చూపును బట్టి ఉంటుంది అని ఆ నోట్ లో రాసి ఉంటాడు దీపక్. ఆ తర్వాత రజత్ ఇంకా దియాలు ముందులాగే స్నేహితులుగా ఉంటారు. దీపక్ తన అమ్మకి ఫోన్ చేసి నేను ఇంటికి వస్తున్నానమ్మా అని చెప్తాడు. సరిగ్గా ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదూ. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ ఏ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంత ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ జీ5 యాప్ లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో